నవరత్నాల ద్వారా ప్రతి ఇంటి కలిపి కట్టి ఎన్నో కుటుంబాల తలరాతలు మార్చి ఎంతో మంది జీవితాలను బాగు చేసిన జగన్ అందరినీ వాళ్ళందరూ కూడా ఒక్కసారి చూడాలనుకుంటున్నారు. రోజు టీవీలో చూసేది వేరే, డైరెక్ట్గా జగన్ అందరిని చూడటం అనేది చాలా అంటే ఎంతో ఎన్నో రోజుల నిరీక్షణ ఫలిస్తున్నట్టు భావిస్తాను. రేపు జగన్ అందరిని చూడడానికి వచ్చే ప్రజలందరూ కూడా అంటే వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా ఈరోజు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ఖచ్చితంగా ఎండలు కూడా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటా ఉన్నాము. అండ్ దీంతో పాటు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏమి ఇబ్బంది రాకుండా చూసుకుంటా ఉన్నాము. ఈరోజు జగనన్న ప్రోగ్రామ్స్ ఏవైనా కానీ అంటే ఇంటే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. కానీ మా నియోజకవర్గం ముఖ్యంగా చాలా అభిమానం ప్రజలకి జగనన్న అంటే అవన్నీ కూడా రేపు అందరూ కూడా చూడొచ్చు. ఆ అభిమానాన్ని, ఆ ప్రజల అభిమానాన్ని నిజంగానే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నదంతా ఈరోజు రేపు ఇంకా కొన్ని గంటల్లో మనం జగనన్న చూడబోతున్నాం. సంతోషం ప్రతి నియోజకవర్గ నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, ప్రజలు అందరిలో కూడా కనిపిస్తారు. వైఎస్ఆర్ గారు వాటి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే మా ఇంటి దగ్గర కూడా వచ్చి నేను వస్తాను అని అడగడం చూస్తాను. అందరూ కూడా సంతోషంగా వెయిట్ చేస్తున్నది. రేపు జగనన్న వసతి దీవెన లాంచ్ కార్యక్రమం అందరూ కూడా దగ్గరుండి విజయవంతం చేయాలని చూస్తున్నారు. అలాగే సాధ్యమైనంత మందికి జగనన్న గ్రీ చేసి వెళ్తారు. అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మేము జగనన్నను కలుస్తామని భరోసాతో వస్తూ ఉన్నారు. జగనన్నను చూసిన ఆనందంతో వెళ్ళబోతారు. జగనన్న మన నియోజకవర్గానికి ఇచ్చే హామీలు కావచ్చు, మన నియోజకవర్గానికి ఏమేమి కావాలో మేము అడగబోతా ఉన్నాం. అవన్నీ ఇచ్చే హామీల గురించి కూడా ఎంతో పెద్ద ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. తప్పకుండా నీటి గురించి మన రైతులకు కానీ మన నియోజకవర్గంలో కావాల్సిన ముఖ్యమైన సమస్యలు జగనన్న చెప్తాం. మరి జగనన్న రెస్పాన్స్ కూడా మేము వెయిట్ చేసి చూస్తాం.